నీ శివుడికి ఎయ్యి కాదు గడియ గడికి తలతానాలే ఒక్కపేనా. అవును, ఆ మహాసముద్రుడు ఈ మహాదేవుణ్ణి గడియ గడియకు అభిషేకం చేస్తూనే ఉంటాడు. మరి ఇది ఎక్కడ ఉంది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను నా కుటుంబ సమేతంగా గుజరాత్లో ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రాలైనటువంటి ద్వారకా నగరం, ఆ తర్వాత సోమనాథ్, నాగేశ్వరం ఇట్లాంటి ప్రముఖమైన జ్యోతిర్లింగాలు, చార్ధామ్లో ఒకటైనటువంటి ద్వారకాని దర్శనం చేస్తూ నేను ఇక్కడ ఈ గంగేశ్వర మహాదేవ్ క్షేత్రానికి చేరుకున్నాను. మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను, మీరు మాత్రం చూడడం మాత్రం మర్చిపోవద్దు. కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ యాత్రను చేయాలనుకున్న వారికి. సోమనాథ్ ఆలయం దర్శనం తర్వాత నెక్స్ట్ డే మేము లోకల్ సైట్ సీయింగ్ చూద్దామనుకున్నాము, కానీ నరేంద్ర మోడీ గారి పర్యటన వల్ల లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. అందుకే సోమనాథ్ అవుట్ స్టేషన్లో ఉన్నటువంటి మహాదేవ్ మందిర్ని చూడాలని నిర్ణయించుకున్నాయి. అలాగే మాది ముందుగా బుక్ చేసుకున్నటువంటి గిర్ నేషనల్ పార్క్ లయన్ సఫారీ కూడా ఉంది. గాయస్, సోమనాథ్ నుండి ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్స్ మనకు గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంది. టెంపుల్ అంటే గుడి ఏముండదు, సముద్రానికి ఆనుకొని ఒక 5 లింగాలు ఉంటాయి, పంచపాండవులు స్థాపించినటువంటి లింగాలు. ఈ ప్రదేశానికి దాదాపు 5000 సంవత్సరాల పురాణ చరిత్ర కూడా ఉంది. ఆ టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నాకైతే, నేను ఫోటోలలో వీడియోలలో చూసిన గాయస్, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చలో, వెహికల్ పార్కింగ్ నుండి ఆలయం వచ్చేసి కేవలం 50 అడుగుల దూరంలోనే ఉంటుంది. మనం ఈ ఎంట్రన్స్లో ఉన్నటువంటి కమాన్ని గమనిస్తే పైన 5 లింగాలు ఉన్నాయి. ఈ గంగేశ్వర మహాదేవ్ ఆలయంలో కూడా 5 లింగాలు ఉంటాయి. అవి పాండవులచే నిర్మించబడినవి, దాదాపు 5000 సంవత్సరాల క్రితం అని చెప్పేసి ప్రతిదీ. అసలు ఇక్కడ ఎటువంటి ఆలయం అనేదే లేదు. ఈ 20 మెట్లు దిగి కిందకెళ్తే మనం పాండవులచే స్థాపించినటువంటి 5 లింగాలను మనం చూడవచ్చు. ఆ 5 లింగాలు 5గురు వాళ్ళ శక్తిని, అంటే వాళ్ళ శక్తిని బట్టి ఆ లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ లింగాలలో పెద్ద లింగం వచ్చేసి భీముడని, మిగిలిన లింగాలు వచ్చేసి 4 అన్నదమ్ములు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ లింగాలను ఈ సముద్రుడు ఎప్పటికీ అభిషేకం చేస్తూనే ఉంటారు. ఎవరైతే మధ్యాహ్నం వస్తారో ఈ ఆలయాలను పూర్తిగా చూడవచ్చు. అలాగే మనం అభిషేకం మన స్వయంగా మన చేతులతో అభిషేకం చేయొచ్చు. ఒక మధ్యాహ్నం అంటే 1 వరకు ఈ లింగాలు కాస్త నీటి నుంచి బయటకి తేలుతాయి. ఈ లింగాలను మనము పూజ చేసుకోవచ్చు. మేము చూస్తుండగానే జనాలు మొత్తం పెరిగిపోయినారు. ఈ లింగాలకు అభిషేకాలు చేయడము, ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజించడం మనం చూడొచ్చు. ఈ గంగేశ్వర మహాదేవ్ ఆలయం వచ్చేసి డ్యూ అనే కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి ముందుగా చెప్పుకున్నట్టు సోమనాథ్ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది గుజరాత్ రాష్ట్రం కాదు, మన దేశంలో చాలా కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, దాంట్లో ఈ డ్యూ ఒకటి. మనకు ఈ డ్యూలోకి, ఈ డ్యూ నగరంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు బార్డర్ చెక్కింగ్ ఉంటుంది. మీరు మాత్రం ఎలాంటి లిక్కర్ కానీ మత్తు పదార్థాలు కానీ క్యారీ చేయడం అంత ఈజీ కాదు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో కేవలం నేను గంగేశ్వరం ఆలయం గురించి మాత్రమే చూపించబోతున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే, మిట్ట మధ్యాహ్నం వచ్చే వరకు సముద్రం వెనుకకి వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే మనం వీడియోలలో ఏం చూస్తామంటే, ఇన్స్టాగ్రామబుల్ వీడియోస్లో ఏంటంటే, లింగాలకు, లింగాలన్నీ ఉన్న 5 లింగాలకు వాటర్ తాకుతూ ఉంటుంది. సో అది మిట్ట మధ్యాహ్నం వస్తే జరగదు, మీరు పొద్దున కానీ సాయంత్రం వస్తే కానీ చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. సో గంగేశ్వర మహాదేవ్ దర్శనం అయిపోయింది. ఇక్కడ నుండి గిర్ నేషనల్ పార్క్ మేము సఫారీ రైడ్ బుక్ చేసుకున్నాము. సో ఒక జీపు బుక్ చేసుకుంటే 5200 అలా పడింది. సో ఎగ్జాక్ట్ 3 o'clock వరకు మేము అక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి మాకు 1 hour 30 minutes ఏమో చూపిస్తుంది, అంటే అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉంది ఈ గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ నుండి గిర్ నేషనల్ పార్క్ వెళ్ళడానికి. చలో, నెక్స్ట్ మేము
గిర్ నేషనల్ పార్క్లో లయన్ సఫారీ ఉంది. ఈ రెండు ముఖ్యమైన ప్రాంతాలు కాబట్టి ఒకటే వీడియోలో చూపించకుండా గిర్ సఫారీది నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. మీరు మాత్రం మిస్ కావద్దనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. దిస్ ఇస్ సాయి కిషోర్ సైనింగ్ ఆఫ్. ఓం నమ శివాయ్. థ్యాంక్ యూ.